సార్ పూరి గారితో మాట్లాడడానికేనా లేకపోతే ఏమైనా వేరే ఇష్యూ ఉందా? లేట్ అయ్యింది అన్న ఎట్లున్నాడు నాకేమంటుంది చెప్పు. అంటే ఈ మధ్యకాలంలో నోటీసులు ఇస్తున్నారు కదా, సో అందుకోసం మీకని కాదు సార్, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈడీ ఆఫీస్ కు బండ్ల గణేష్ వెళ్లారు, అయితే ఆయనకు నోటీసులు ఇవ్వకుండా అక్కడికి వెళ్లినట్టు తెలుస్తుంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ ఉన్నారు లైవ్ లో సిద్ధంగా. పవన్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? డ్రగ్స్ కేసుల్లో విచారణలో భాగంగా ఈ రోజు పూరి జగన్నాథ్ ఈడీ కార్యాలయం ఎదుట హాజరయ్యారు. దాదాపు 9 గంటలుగా విచారణ కొనసాగుతూనే ఉంటుంది, మరి కాసేపట్లోనే విచారణ ముగుస్తుందన్న సమయంలో అకస్మాత్తుగా నిర్మాత బండ్ల గణేష్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఉదయం నుంచి కూడా అటు పూరి జగన్నాథ్ సంస్థకు చెందిన పూరి జగన్నాథ్ వ్యక్తిగత ఖాతాల పరిశీలన జరుగుతున్నది. ఆయన వ్యక్తిగత ఖాతాల నుంచి ఆయన సంస్థలు వైష్ణవ్ అకాడమీ కావచ్చు, పూరి కనెక్ట్స్, ఈ రెండింటికి వీటికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలన్నింటినీ కూడా ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్లు, అటు పూరి జగన్నాథ్ తీసుకొచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్లు, బ్యాంక్ నుంచి ఈడీ అధికారులు తీసుకున్న స్టేట్మెంట్లు అన్నింటినీ కూడా పరిశీలించి చూస్తున్నారు. ప్రస్తుతం అటు ఈడీ అధికారుల విచారణలో పూరి జగన్నాథ్ తో పాటు ఆయన ఆడిటర్ సతీష్ కూడా పాల్పంచుకుంటూ ఉన్నారు. ఆయన ఉదయం ఆడిటర్ సతీష్ తో కలిసి వచ్చారు. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా బండ్ల గణేష్ రావడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు వాస్తవానికి డ్రగ్స్ వ్యవహారంలో ఎక్కడ కూడా బండ్ల గణేష్ పేరు వినపడకపోయినప్పటికీ పూరి జగన్నాథ్ ఏదైతే కొన్ని బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి జరిగిన ట్రాన్సాక్షన్ లో బండ్ల గణేష్ వివరణ కోరడానికి ఆయన్ని విచారణ, ఆయన వివరణ కోసమే బండ్ల గణేష్ ను పిలిపించారన్న పిలిపించినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే 2015 నుంచి 2017 వరకు పూరి జగన్నాథ్ జరిపిన బ్యాంక్ లావాదేవీల వివరాలన్నింటి కూడా ఈడీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో పూరి జగన్నాథ్ బండ్ల గణేష్ తో ఒక సినిమాకు దర్శకత్వం వహించారు. బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన బిజినెస్ మ్యాన్ సినిమాకు అటు పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. వాటికి సంబంధించిన లావాదేవీలు ఏమన్నా తెలుసుకోవడానికి ఇప్పుడు బండ్ల గణేష్ ను పిలిపించి ఉంటారని అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతుంది. అటు ఈడీ కార్యాలయం కొద్దిసేపటి క్రితమే బండ్ల గణేష్ చేరుకున్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఈ అటు పూరి జగన్నాథ్ ని అనేక కోణాల్లో విచారిస్తూ ఉన్నారు. పూరి జగన్నాథ్ జరిపిన లావాదేవీల్లో అటు విదేశీ బ్యాంకులకు సంబంధించి ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనే కోణంలో కూడా ఈడీ అధికారులు విచారణ జరుపుతూ ఉన్నారు. ఎందుకంటే ఇటు సినీ పరిశ్రమ, సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో విదేశాల్లో అనేక సార్లు షూటింగ్ లో పాల్గొంటూ ఆయన వ్యక్తిగతంగా నిర్మాత కూడా వ్యవహరిస్తూ ఉండడంతో అనేక ట్రాన్సాక్షన్స్ జరిపారు. విదేశీ లావాదేవీలు జరిగినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఆ విదేశీ లావాదేవీలన్నింటినీ కూడా ఫెమా చట్టాలకు లోబడి జరిగాయా లేకుంటే ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగాయా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేవలం అటు డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించి ఆ డ్రగ్స్ ఎవరైతే అమ్మారో వాళ్ళ ఖాతాలకు, వాళ్ళ ఖాతాలతో ఏమన్నా లావాదేవీలు జరిగినాయా అనే కాకుండా మొత్తం పూరి ఎటువంటి లావాదేవీలు చేశారు, వాటిని క్షమా చట్టాలకు లోబడి చేశారా లేదా అనే కోణంలో కూడా ఈడీ అధికారులు దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు కొన్ని అనుమానాస్పద లావాదేవీలు అనేవి కొన్ని ఈడీ అధికారులు వాటిపైనే ప్రధానంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పన్నులు, ఇప్పటికే ఆయన చెల్లించిన పన్నుల వివరాలను కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులకి ఇటు పూరి జగన్నాథ్ బ్యాంక్ అకౌంట్ లో జరుగుతున్న ట్రాన్సాక్షన్లకి మధ్య ఆంతర్యాన్ని కూడా గుర్తించే పనులు పడ్డారు. దానిలో భాగంగానే ఇప్పుడు బండ్ల గణేష్ ను కూడా పిలిపించారు. ఆయన వివరణ తీసుకోవడానికి, ఆయన వివరణ తీసుకోవడానికి ఇప్పుడు పిలిపించినట్లుగా సమాచారం ఉంటుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా పూరి జగన్నాథ్ విచారణ కొనసాగుతుంది. అటు పూరి జగన్నాథ్ వెంట ఆయన వ్యక్తిగత ఆడిటర్ సతీష్ తో పాటు ఆయన కుమారుడు ఆకాష్ పూరి, ఆయన సోదరుడు సాయిరాం శంకర్ కూడా ప్రస్తుతం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈడీ విచారణ ముగిసే అవకాశం కనపడుతుంది. ఒకవేళ ఈ రోజు కనుక పూరి జగన్నాథ్ ఈడీ అధికారులకు పూర్తి సమాచారం ఇవ్వలేకపోయినట్లయితే రేపు మరొక మారు పూరి జగన్నాథ్ ను విచారణకు పిలిచి మరొక మారు ఆయన్ని రేపు అంతా కూడా విచారించే అవకాశం అయితే కనపడుతూ ఉన్నారు. పవన్, అయితే ఇప్పుడు బండ్ల గణేష్ కాకుండా పూరి జగన్నాథ్ తో పాటు ఇంకెవరైనా నటులు హాజరయ్యారా ఈడీ ఆఫీస్ కి విచారణకు?
ప్రస్తుతానికి అయితే ఈ రోజు మొత్తం పూరి జగన్నాథ్ ను మాత్రమే విచారించాలని ఈడీ అధికారులు ముందుగానే సమన్లు జారీ చేశారు. రేపు సెప్టెంబర్ 2న చార్మి, ఆ తర్వాత రోజులలో రకుల్ ప్రీత్ సింగ్, రాణా దగ్గుపాటి తదితరులందరూ కూడా హాజరు కానున్నారు. ఈ రోజు మాత్రం కేవలం ఇటు పూరి జగన్నాథ్ కు సంబంధించిన బ్యాంకు లావాదేవీలపైనే ఈడీ అధికారులు దృష్టి సారించారు. వాటిని వివరాలను అన్నింటిని కూడా పూర్తిగా సేకరించారు. అటు ఐటీ అధికారులు ఇచ్చిన సమాచారం కావచ్చు, ఇక్కడ బ్యాంకు నుంచి ఈడీ అధికారులు సేకరించిన సమాచారాన్ని, ఇటు పూరి జగన్నాథ్ తన వ్యక్తిగత ఆడిటర్ తో తీసుకొచ్చిన సమాచారాన్ని, రెండింటిని క్రోడీకరిస్తున్నారు. ఎటువంటి తేడాలైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అట్లనే కొన్ని అనుమానాస్పద లావాదేవీలు, పెద్ద ఎత్తున జరిగిన లావాదేవీలు, వాటికి సంబంధించి ఎందుకు ఈ లావాదేవీలు చేయాల్సి వచ్చింది, ఇంత పెద్ద మొత్తంలో చేసిన లావాదేవీలకు ఈ పన్ను చెల్లించారా, లేకుంటే ఫెమా చట్టాలకు లోబడే ఈ లావాదేవీలన్నీ జరిగాయా, విదేశీ లావాదేవీలు ఏ రకంగా జరిపారు, వీటిలన్నిటిపైన కూడా ఈడీ అధికారులు అటు పూరి జగన్నాథ్ నుంచి, ఆయన ఆడిటర్ నుంచి పూర్తి సమాచారాన్ని, పూర్తి వివరణని తీసుకుంటున్నట్టుగా సమాచారం. అయితే పవన్, ఇప్పుడు పూరి జగన్నాథ్ విచారణలో ఎవరైనా కొత్త పేర్లు, కొత్త వ్యక్తుల పేర్లు ఏమైనా బయటపడ్డాయా? అయితే కేవలం బ్యాంకు లావాదేవీలకు సంబంధించే ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. ఆయన జరిపిన లావాదేవీల్లో ఎవరైనా అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్లుగా ఉంటే ఆ వ్యక్తులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఎవరైతే డ్రగ్స్ అమ్మిన ముగ్గురు నిందితులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే పూరి జగన్నాథ్ ని ఈ విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ, ఆ నోటీసులు జారీ చేశారు. అయితే వాళ్ళతో ఎటువంటి లావాదేవీలు జరిపారు, వాటికి సంబంధించిన బ్యాంక్ లావాదేవీలు ఏమైనా ఉన్నాయా లేవా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేశారు. తర్వాత ఇంకా మిగతా అనుమానాస్పద లావాదేవీలు భారీ స్థాయిలో జరిగిన లావాదేవీలు, పూరి జగన్నాథ్ పేరు మాత్రమే ఇప్పటి వరకు మనకి వినిపించింది. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన కొడుకు ఆకాష్ పేరు గానీ, ఆయన తమ్ముడు కొడుకు గానీ ఎవరి పేర్లు వినబడలేదు. సడన్ గా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎందుకు ఈ సీన్ లోకి ఎంటర్ అయ్యారు? ఈ రోజు ఉదయం పూరి జగన్నాథ్ ఆయన నేరుగా ముంబై నుంచి ఈడీ కార్యాలయానికి వచ్చారు. కేవలం పూరి జగన్నాథ్ వెంట ఆయన కొడుకు ఆయనకు తోడుగా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళెవరు కూడా విచారణలో పాల్గొనడం లేదు. కేవలం పూరి జగన్నాథ్ తో పాటు ఆయన వ్యక్తిగత ఆడిటర్ సతీష్ మాత్రమే ఈడీ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఉన్నారు. అలాగే మిగతా ఈడీ అటు పూరి జగన్నాథ్ తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకులు, ఆయన కుటుంబ సభ్యులు కూడా వచ్చినప్పటికీ బయట వాళ్ళని బయటనే పెట్టారు. కేవలం పూరి జగన్నాథ్ ఆడిటర్ మాత్రమే ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తూ ఉన్నారు. అయితే కొన్ని అనుమానాస్పద లావాదేవీలు అవి బండ్ల గణేష్ తో జరిగి ఉండడంతో ఇప్పుడు బండ్ల గణేష్ ని కేవలం వివరణ తీసుకోవడానికి మాత్రమే పిలిపించినట్టుగా తెలుస్తుంది. అయితే బండ్ల గణేష్ ను ఎందుకు ఈడీ కార్యాలయానికి హాజరయ్యారంటూ అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పారు, తనకు ఎటువంటి జడు అలవాట్లు లేవు, ఎప్పుడు ఒక్కప్పుడు కూడా నవ్వులను నన్ను తనకు నోటీసులు ఎందుకు ఇస్తారు, కేవలం పూరి జగన్నాథ్ ని కలవడానికి మాత్రమే వచ్చానని చెప్పినప్పటికీ పూరి జగన్నాథ్ కి బండ్ల గణేష్ కి మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీల వివరణ కోరేందుకే బండ్ల గణేష్ ను ఇప్పుడు ఈడీ కార్యాలయాన్ని పిలిపించారు. ఆయన వివరణ తీసుకున్న తర్వాత ఆయన పంపించేస్తారు. అలానే ఈ రోజు పూరి జగన్నాథ్ చెప్పిన వివరాలన్నింటినీ కూడా ఈడీ అధికారులు సంతృప్తి చెందినట్లయితే ఈ రోజుతో పూరి జగన్నాథ్ విచారణ ముగుస్తుంది. ఒకవేళ పూరి జగన్నాథ్ చెప్పిన వివరాలు సంతృప్తికరంగా లేకపోయినా, ఇంకా అసమగ్ర సమాచారం ఏమన్నా మిగిలి ఉంటే కూడా రేపు మరోమారు పూరి జగన్నాథ్ ని రేపు కూడా విచారించే అవకాశం కనపడుతుంది. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మన ఇక్కడ